ఆర్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో వంటి హిట్ చిత్రాల తరువాత మళ్ళీ తన తరువాతి చిత్రాన్ని కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్తో అయినను పోయి రావాలే హస్తినకు సినిమా చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ అది ఇప్పుడు సాధ్యమయ్యేలా కనపడడం లేదు. ఎన్టీఆర్ తన తర్వాత సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, ప్రశాంత్ సినిమా తరువాతే త్రివిక్రమ్తో సినిమా చేస్తాడని తెలుస్తోంది. అందుకే త్రివిక్రమ్ మహేష్ బాబుతో ప్లాన్ చేశాడట, ఈలోపు మీరు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయండి, ఆ తరువాత మనం కలిసి చేద్దామని త్రివిక్రమ్ తారక్కి ఇప్పటికీ స్పష్టం చేశాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు, కానీ ఫిలిం సర్కిల్లో కూడా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వీరి కలయికలో మరో సినిమా వస్తే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేశారు. పైగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం తీసుకున్నారు. తారక్ టు రాజకీయ నాయకుడిగా చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. నిలబడడానికి నందు మళ్ళీ మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్ధమవుతున్నాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ రష్మితో వస్తున్న నందు ఈసారైనా బాక్సాఫీస్ వద్ద నిలబడతాడేమో చూడాలి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి రాయే నువ్వు రాయే అన్న పాట చిత్ర బృందం విడుదల చేసింది. సాంగ్లో రష్మి నందుల మధ్య కెమిస్ట్రీని బాగా ఎలివేట్ చేశారు. ఇక ఈ సినిమా ట్రీజర్ కూడా బాగానే క్లిక్ అవ్వడం, పైగా ట్రీజర్లో రష్మి నందుల కెమిస్ట్రీ హైలైట్ అవ్వడంతో ఓవరాల్గా ట్రీజర్ నెటిజన్లకు పర్వాలేదు అనిపించింది. వాణి పాత్రలో రష్మి, పోతురాజు క్యారెక్టర్లో నందు జీవించేశారనే స్థాయిలో తమ పాత్రలోని లీనమైపోయారు. అయితే వాణి పాత్ర రష్మికి మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంది. పైగా గొడవలంటే చాలా ఇష్టమండి అంటూ వ్యయారంగా రష్మి పలికిన డైలాగ్ కూడా బాగానే పేలింది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్ని సంవత్సరాలుగా పీకల్లోతు ప్రేమలో ఉంది. నిజానికి వీరి ప్రేమ అయిన మొదలైన దగ్గర నుండి ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డు పలుకుతూ త్వరలోనే ఈ జోడి వివాహం చేసుకోబోతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక సార్లు వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా వీళ్ళు తమిళనాడులో ఓ ఫామ్ హౌస్లో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగు వేయబోతున్నారని కొత్తగా వార్తలొస్తున్నాయి. ఎప్పటి నుండో నయనతార పెళ్లి రూమర్లు అనేక సార్లు హడావి చేశాయి, కానీ నయనతార మాత్రం ఎప్పట్లాగానే తన ప్రేమమైకంలోనే ఉండిపోయింది. అయితే కరోనా వల్ల దొరికిన గ్యాప్లో వీళ్ళిద్దరూ పెళ్లితో ఒకటవుతున్నారట. కాగా పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివం ఇంట్లో మాత్రం తొందర పెడుతున్నారని, అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే నయనతార స్పందించే వరకు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వైఆర్ డిజిటల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి.